సంపూర్ణ శ్రీ పద్మమహాపురాణము ఇంద్రుడు దితిని వంచించుట. అన్నీ సవ్యంగా జరిగి దితి సత్సంతానాన్ని కన్నట్లయితే వారు తనకు ఎక్కడ ముప్పుగా పరిణమిస్తారో అని భీతి చెందాడు ఇంద్రుడు. తనకి కానీ తన పదవికి కానీ ఎవరైనా సరే ఎసరు పెడతారో అని తెలిసిన మరుక్షణం ఇంద్రుడు ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ప్రారంభిస్తాడు. మెల్లగా దితి వద్దకు చేరి ఆమె చెప్పినట్లు వినకోరి శుశ్రూషలు చేయసాగాడు. నియమములు తప్పి ఏదైనా పొరపాటు చేయకుండా అని శచీపతి అభిప్రాయం. 100 సంవత్సరాలకు 3 రోజుల సంఖ్య తక్కువ కాలము జరిగింది. ఇంతలో ఒకనాడు గర్భభారం అధికమై నిస్సత్తు చేత పెనునిద్ర క్రమ్మకు రాగా తల విరబోసుకుని ఉత్తర దిశగా సంధ్యవేళ తడికాళ్లతోనే నిద్రకు ఉపక్రమించింది దితి. పొరపాటు జరిగినట్లు దితి గుర్తించేలోగానే ఇంద్రుడు సూక్ష్మరూపి అయి దితి గర్భంలో ప్రవేశించి వజ్రాయుధంతో పరిపక్వ దశలో ఉన్న పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అప్పటికే ప్రాణం పోసుకుని ఉన్న ఆ పిండం ఏడుస్తూ ఉండగా మారుద అంటే 7వ కండి అంటూ ఒక్కొక్క ముక్కని తిరిగి 7 తునకలుగా చేసేశాడు. అయినప్పటికీ ఆ పిండంలో జీవం పోగొట్టడం ఇంద్రుడికి అసాధ్యమైంది. అన్ని తునకలు సజీవ రూపులై ఏడవసాగాయి, సంపూర్ణంగా ఎదగసాగాయి. ఇంద్రో నివారయ మాన మారుద ధ్వం పునః పునః తతస్స చింతయావాస వితర్కమితి వృత్రః. జరిగిన దానికి చింతిస్తూనే ఇంద్రుడు తాను చేసిన కృత్యానికి సిగ్గుపడి అంతలోనే ఆ 49 జీవులు బతికి ఉండడానికి కారణమేమిటా అని ఆలోచించసాగాడు. ఏ కర్మ పరిపక్వత వలన వీరు జీవించి ఉన్నారో అదంతా పూర్ణిమ వ్రత ప్రభావం కాబోలును. అద్భుత ఫలదాయిని అయిన వ్రతమహిమయా లేక బ్రహ్మదేవుని పూజా ఫలితమా ఏదైనా కావచ్చు, వజ్రాయుధం చేత కూడా వీరు హతులు కాలేదంటే అది ఆ తల్లి పడిన కష్టమే. ఎంత శ్రమ కోర్చి ఆ పుణ్యశీల గర్భరక్షణ దీక్షాదక్షరాలనిపించుకున్నది. చిన్న ఏమరపాటు కారణంగా అవకాశం కోసం కాచుకుని కూర్చున్న తనకు గర్భభంగం కలిగేలా గర్భం నిలుపుకున్నదంటే ఆ ప్రతిభ సహనశీలి దితిమాతదే. అందువల్ల దితి గర్భంలో ఉన్నవారు దేవతలు సుఖభాగులయ్యెదరుగాక. వీరు అవధ్యులు అసాధ్యులు అని నిశ్చయం చేసుకున్నాడు ఇంద్రుడు. చేసిన పాపం చెబితే పోతుంది అనే నానుడిని అనుసరించి ఇంద్రుడు మాతను వేడుకున్నాడు. అర్థశాస్త్రాన్ని అనుసరించి ఈ పాపం చేశాను అని బయట చెప్పుకుని అర్ధశాస్త్రము సమాస్థాయమాయిత దుష్కృతం కృతం 7:66 శ్లోకాలు మరుత్తరులను దేవతుల్యులుగా చేసి దితితో సహా స్వర్గం దిశగా పయనమయ్యాడు ఇంద్రుడు.